ఐపీఎల్ 2019 సీజన్లో ప్లే ఆఫ్ రేస్లో నిలవాలి అంటే తప్పక ఆడి గెలవలసిన మ్యాచ్లో కోల్కతా జూలు విదిలించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఆండ్రీ రస్సోల్ 80 పరుగులు తీశాడు. అది కూడా కేవలం అంటే కేవలం 40 బంతుల్లో మాత్రమే. ఇక ఈ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో తొలుత 232 భారీ స్కోర్ చేసిన కోల్కతాని అనంతరం లక్ష ఛేదనలో ముంబై ఛేదించలేకపోయిందని చెప్పచ్చు. కేవలం 198 పరుగులకి మాత్రమే పరిమితి అయిన ముంబై 34 పరుగుల తేడాతో ఘోర పరాజయం పొందింది. ఇక మిడిల్ ఓవర్లో ముంబై పవర్ హిట్టర్ అయిన హార్దిక్ పాండే భారీ సిక్సర్లు అలాగే భారీ ఫోర్లు కొట్టి ముంబై గెలిచే తరుణాన్ని వాతావరణాన్ని ఏర్పరిచినప్పటికీ కూడా 91 పరుగుల తర్వాత అవుట్ చేసిన కోల్కతా వరుసగా 6 మ్యాచ్ల తర్వాత మళ్ళీ విజయాన్ని అందుకుంది. ఛేదనలో డీకాక్, రోహిత్ శర్మ ఇలాగా మంచి మంచి ప్లేయర్స్ అందరూ కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యారు. ఇక ఒంటరి పోరాటం చేసిన పాండే ముంబై జట్టు పరుగుని నిలబెట్టాడు. ఒకవేళ ముంబైలో మ్యాచ్ గెలిచింది అంటే ప్లే ఆఫ్ భర్తు ఖాయమైనట్టే. ఇప్పటికీ చెన్నై ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ చేరిన విషయం తెలిసిందే. మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రసెల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా గెలవడం ఆయనకి అవార్డు రావడం లభించింది. ఇక్కడ అసలింగ ట్విస్ట్ ఉంది. ఇప్పుడు మీరు ఈ పట్టికని పాయింట్ల పట్టికని కనుక గమనించినట్టయితే మొదటి నుంచి చెన్నై అలాగే ముంబై 1-2 స్థానాల్లోనే అటు ఇటు తిరుగుతున్నాయి. ఇక 4 స్థానంలో ఉన్న ఢిల్లీ కాస్త ఇప్పుడు మొదటి స్థానంలోకి వెళ్ళిపోయింది. ఎందుకని అంటే ప్లే ఆఫ్ సీజన్లో ఆడడానికి ఈ కీలక మ్యాచ్ని కోల్కతా విన్ అయింది, అలాగే ముంబై ఓడిపోయింది. అంటే ముంబై ఒకవేళ కనుక ముంబై గెలిచి ఉంటే ఈ పాటికే ఖారైపోయేది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్లే ఆఫ్ సీజన్లో స్థానం సంపాదించాలి అంటే ఖచ్చితంగా మ్యాచ్లు ఆడి గెలవాలి. అలా అని ఓడిపోయినా కూడా ముంబై ఏమి ఇంటికి తిరిగి వెళ్ళదు. కానీ ఒక స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో వస్తుందనుకున్నవాడు ఏ 7th ర్యాంకో 8th ర్యాంకో వచ్చిందనుకోండి, అది ఒక రకంగా స్పాన్సరర్స్కి అవమానమే. ఇక్కడ నీతాకి కూడా పాయింట్ల విషయంలో చాలా పెద్ద షాక్కి తగిలిందని చెప్పుకోవచ్చు. నిన్న మ్యాచ్ కనుక చక్కగా ఆడి ఉండుంటే వాళ్ళకి చక్కగా ప్లే ఆఫ్ సీజన్లో స్థానం లభించి ఉండేది. ఇక అదొక పెద్ద ప్రైడ్గా వాళ్ళు ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే లక్షలు కోట్లు పోసి కొనుక్కుంటున్న ఆ క్రికెటర్ని మరి ఆ మాత్రం గెలుపు ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే విజయం అయితే ప్లే ఆఫ్ సీజన్లో స్థానం అయితే దక్కుతుంది, కానీ మొదటి 1-2 స్థానాల్లోనే వెళ్ళిపోయి ఉంటే ముంబైకి పరువు దక్కేది. ఇప్పుడు కూడా ప్లే ఆఫ్ సీజన్కి వెళ్ళినప్పటికీ కూడా అప్పుడు వెళ్ళుంటే ఆ కిక్కే వేరు అంటూ నీతా గురించి కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.